అలాగే గోషమహల్లో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఒక రికార్డు స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి రాజాసింగ్ విజయానికి సంబంధించిన చర్చ మనం ప్రధానంగా చూస్తే, రాజాసింగ్ని ఓడించడం కోసం బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం కూడా కొంత అండర్స్టాండింగ్ వచ్చాయా అనేటువంటి ఒక చర్చ నడిచింది. ఉద్దేశపూర్వకంగా అక్కడ ఎంఐఎం అభ్యర్థిని పెట్టలేదు అనేటువంటి ఒక చర్చ సాగింది. ఇది కూడా కొంత కీలకమైనటువంటి అంశం అంటారా శ్రీనివాస రెడ్డి? తప్పనిసరిగా దీంట్లో కూడా అర్థం ఉంది. అర్థాన్ని బయటికి ఇప్పుడు చెప్పారే ప్రేమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్కి బీజేపీకి అనుబంధం ఉంది అన్నది ప్రజల్లోకి వెళ్ళింది. అదొక భావన. రెండోది ఎంఐఎంకి దెన్ బీఆర్ఎస్కి ఓపెన్గానే ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్లో ఒక భాగంగా దీన్ని చూస్తారు. రాహుల్ చేసినటువంటి పదే పదే ప్రచారం ఈ మూడు పార్టీలు ఒకటే, ఈ మూడు పార్టీలు ఎవరు కోటేసినా అల్టిమేట్గా అది బీజేపీ అకౌంట్లోకి పోతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చేసిన ప్రచార ప్రభావం కూడా కొంత పనిచేసినంతరా శేఖర్ గారు? We bikers are different from most in society. Except the thrill. The thrill we seek. We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul. Next level thrill. Different. Now, Rahul is saying something else. He's saying something else. BJP నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పదే పదే ఈ నెలలో లోపలేస్తాం, రేపు నెలలో లోపలేస్తాం, 16 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొస్తున్నాం, మా దాంట్లోకి వచ్చేస్తున్నారు, దునకబోతున్నారు, ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఇవి సడన్గా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఇవన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? తర్వాత కవిత గారి మీద కూడా అట్లాగే మాట్లాడినారు, అట్లాగే కేసు ఉంది, అది పెద్ద చాలా బిల్డప్ ఇచ్చినారు దానికి, దాన్ని చాలా దూరం తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళి అది ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినప్పుడు అది సస్పెండెడ్ అడ్మిషన్. నేను ఏమంటున్నా అంటే ఉన్నది లేదు పొత్తు తర్వాత వెనక తెర వెనక ఉన్నది లేదనేది పక్కన పెట్టండి, చూసేవాడికి ఏమనిపిస్తుంది, జనానికి ఎంత కన్వే అవుతుంది, జనానికి ఇదంతా రీచ్ అయ్యింది, దాన్ని ఈయన మెటీరియల్ చేసినాడు కావచ్చు. రాహుల్ గాంధీ వీళ్ళందరూ క్యాప్చర్ చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు. కానీ అసలు కారణమైతే మన చేష్టలే, నాయకులు చేస్తారు, బీజేపీ చేష్టలు కానీ.